సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రోజు దే కాలిమ్ ఓజీ రిలీజ్ అవుతుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు దేవరా టీం కూడా పార్ట్ వన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఇట్స్ రిలీజింగ్ ఆన్ టెన్త్ అక్టోబర్ దసరా సందర్భంగా ఈ టూ మూవీస్ టూ వీక్స్ గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి అయితే ఈ రెండు మూవీస్కి కూడా విపరీతమైన హైప్ ఉంది దే కాలిమ్ ఓజీ గ్లిమ్స్ వచ్చాకైతే జనాలు ఈ మూవీ కోసం పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆఫ్టర్ మెనీ మూవీస్ అవర్ పవర్ స్టార్ ఇస్ కమింగ్ విత్ స్ట్రేట్ మూవీ బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్లో పవన్ ని చూసి జనాలకు చిరాకులేసిందని చెప్పాలి అండ్ ఈ స్ట్రేట్ మూవీ కోసం పీఎస్పీకే కల్డ్ ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకో పక్క దేవర టూ పార్ట్స్లో రిలీజ్ అవ్వబోతుంది ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న ఈ మూవీ పైన మామూలు హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ లేవనుకోండి కొరటాల కూడా ఆచార్యతో ఫేస్ చేసిన ని ఈ మూవీతో బద్దలు కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇంతకు ముందే మన తారక్ అండ్ పవర్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర ఫైవ్ టైమ్స్ క్లాష్ అయ్యారు అండ్ ఆ మూవీ రిజల్ట్స్ ఏంటో సరదాగా తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని కంప్లీట్ గా చూసి మీ ఒపీనియన్ కమెంట్స్ లో ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు అండ్ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ముఖ్యం విజులు ఫార్ ద ఫస్ట్ టైం పవర్ స్టార్ అండ్ యంగ్ టైగర్ టూ థౌజండ్ ఫైవ్ లో క్లాష్ అయ్యారు బాలు ఏబీసీడీ అండ్ నా అల్లుడు ఫైవ్ డేస్ గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి తీరా రిజల్ట్స్ చూస్తే రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి ఈ రెండు మూవీస్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి రెండవసారి టూ థౌజండ్ సిక్స్ డిసెంబర్లో రాఖీ అండ్ అన్నవరం వన్ వీక్ గ్యాప్లో అయ్యాయి రెండు కూడా సిస్టర్ సెంటిమెంట్ మూవీసే అయితే కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన రాఖీ మూవీ మాత్రం అప్పర్ హ్యాండ్ తీసుకుంది చెప్పాలి అన్నవరం ఓపెనింగ్ కలెక్షన్స్లో అదరగొట్టిన ఓవరాల్ గా ఫ్లాప్ గా నిలిచింది థర్డ్ టైం టూ థౌజండ్ లెవెన్ ఏప్రిల్లో టూ వీక్స్ గ్యాప్లో శక్తి అండ్ తీన్మార్ మూవీ రిలీజ్ అయ్యాయి శక్తితో మెహర్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పెద్ద రాడ్ ఇచ్చారని చెప్పాలి ఇప్పటికీ కూడా ఈ మూవీ ఎన్నో ట్రోల్స్ కి గురవుతూనే ఉంటుంది ఇంకోపక్క థీన్మార్తో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గా ట్రై చేసినా హిట్ మాత్రం అవ్వలేకపోయింది సో ఈసారి కూడా రెండు మూవీస్ బోల్తా పడ్డాయని చెప్పాలి ఫోర్త్ టైం ట్వంటీ టువెల్వ్ సమ్మర్లో టూ వీక్స్ గ్యాప్ లో దమ్ము అండ్ గబ్బర్సింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి మన బోయమామ దమ్ము మూవీతో ఎన్టీఆర్ కి పెద్ద రాడే ఇచ్చారు ఆ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ అండ్ డైలాగ్స్ జనాలకి అస్సలెక్కలేదు పక్క మన పవర్ స్టార్ గబ్బర్ సింగ్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ని సాధించారు తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో హరిశ్ శంకర్ కమర్షియల్ డైరెక్షన్తో అండ్ డీఎస్పీ సూపర్ టూపర్ సాంగ్స్తో ఈ మూవీ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేలా చేశాయి ఫిఫ్త్ టైం ట్వంటీ లో టూ వీక్స్ లో రామయ్య వస్తావయ్యా అండ్ అత్తారింటికి దారేది మూవీస్ రిలీజ్ అయ్యాయి ఈసారి హరిశ్ శంకర్ తారక్కి పెద్ద డిజాస్టర్ ఇచ్చారని చెప్పాలి అండ్ అత్తారింటికి దారేది ఆల్మోస్ట్ మూవీ మొత్తం లో రిలీజ్ రిలీజైనా థియేటర్స్ లో దుమ్ము లేపి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సాధించింది గురూజీ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్ అండ్ రైటింగ్ ఈ మూవీకి బాగా వర్కౌట్ అయ్యింది అండ్ డీఎస్పీ మ్యూజిక్ డబల్ బూస్ ని ఇచ్చిందని చెప్పాలి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ తర్వాత ఫార్ ద సిక్స్త్ టైం అవే డేట్స్ తో మళ్లీ మన పవర్ స్టార్ అండ్ మన తారక రాబోతున్నారు అత్తారింటికి దారేది రిలీజ్ డేట్ తోనే దే కాలిమ్ ఓజీ రావడం అండ్ రామయ్య వస్తావయ్య రిలీజ్ డేట్ తోనే దేవర రావడం ప్యూర్ కోఇన్సిడెన్స్ అనే చెప్పాలి ఈసారి ఈ రెండు మూవీ డైరెక్టర్స్ కూడా సుజీత్ అండ్ కొరటాల శివ ఈ మూవీస్ కి ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నారు ఇద్దరు కూడా సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు దేవరాకి అనిరుద్ డెఫినెట్ గా కిక్ క్యాష్ మ్యూజిక్ ఇస్తాడు అండ్ తమన్ దే కాలిన్ ఓజీతో గట్టిగా కంబ్యాక్ ఇస్తాడు అని ఆశిద్దాం రెండు మూవీస్ కూడా ఊర మాస్ కమర్షియల్ లైన్తో మన ముందుకు వస్తున్నాయి అండ్ రెండిట్లో కూడా బ్లడ్ బాత్ మామూలుగా లేదు ఇద్దరు హీరోస్ కూడా నరుక్కుంటూ పోతున్నారు రెండు మూవీస్ కి కూడా మంచి టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నాయి సో ఈ టూ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించాలని కోరుకుందాం అండ్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్